నమస్తే లాటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. కరువు ప్రాంతాల్లో కాళేశ్వరం నీళ్లు పారుతుంటే ప్రతిపక్ష నాయకుల కళ్లల్లో కన్నీళ్లు కారుతున్నాయి. మాల్యాల్లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్. జిల్లాలోని సహకార సంఘాలు మరింత బలోపేతం చేస్తాం. టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు. కేసీఆర్ పాలనలో దళితులు దగా పడుతున్నారు. రైతులతో ముఖాముఖిలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారం చేసే వారిపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి. ప్రజలు శాంతియుత జీవనం గడిపేలా చూడడం లక్ష్యం. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. ఇల్లంతకుంట మండలంలో 30 పడకల ఆసుపత్రిని సాధించే వరకు పోరాటం. ఇల్లంతకుంట బీజేపీ అధ్యక్షులు బెంద్రం తిరుపతి రెడ్డి. రైతులతో పాటు నిరుపేదలకు ప్రవేశపెడుతున్న పథకాలను వెల్లడిస్తూ పెద్ద సంఖ్యలో పార్టీ సభ్యత్వం తీసుకోవాలి. బట్టిమల్లాలో కోనరావుపేట ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్. We'll be right back.